షైన్ ఇండియా పోలీస్ అకాడమీ స్థాపించిన తర్వాత వచ్చిన మొదటి రిక్రూట్మెంట్ లోనే స్టేజ్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఏకైక సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా పోలీస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో మీరు ముందుగా థంబ్నైల్ చూసి షాక్ అయి ఉంటారు. ఇది షాకింగ్ న్యూస్ ఏం కాదు, ఇది ఒరిజినల్ న్యూసే. ఎప్పటి నుంచో జరుగుతున్న చర్చనే. జూన్ మొదటి వారంలో, జూన్ 2023లో మరొక నోటిఫికేషన్ రానుందా అని నేను క్వశ్చన్ మార్క్ పెట్టాను. 100% ఉంది కాబట్టి ఇప్పుడున్న నోటిఫికేషన్ కి అసలు టైం గ్యాప్ ఇవ్వకుండా నోటిఫికేషన్ ఇవ్వడము జరిగింది. ఎగ్జామినేషన్ డేట్స్ ఇవ్వడం జరిగింది. ఒక ప్రిలిమినరీ కానిస్టేబుల్ ఎగ్జామ్ అయిపోయింది. ఇమీడియట్ గా మళ్ళీ మనకు కీ ఆ రోజే ఇవ్వడం జరిగింది. అతి త్వరలో మనకి ఈ 30వ తారీఖు లోపలే దాదాపుగా కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే ఫిబ్రవరి 19వ తారీఖు మళ్ళీ ఎస్ఐ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంది. ఇది గమనిస్తే మీరు ఇన్ ద ఫ్లో, సేమ్ ఫ్లోలో మనకి ఈవెంట్స్ కూడా అతి త్వరగా ఫిబ్రవరి 19 తర్వాత కానిస్టేబుల్ కి ఈవెంట్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఈవెంట్స్, ఎస్ఐ ఈవెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత నాకున్న సమాచారం ప్రకారం ఏప్రిల్ చివరి వారంలో లేకపోతే మే మొదటి వారంలోనే మనకు మెయిన్స్ ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి నేను ఏమంటున్నానంటే, చాలా మంది స్టూడెంట్స్ 2019లో కరోనా లాక్డౌన్, అంటే మనకు లాక్డౌన్ 2020లో లాక్డౌన్ అయింది, 2019 నోటిఫికేషన్ ఒకటి తప్ప మళ్ళీ ఇప్పటి వరకు జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత నోటిఫికేషన్స్ రాలేదు. కాబట్టి మనకి ఎప్పుడైనా గవర్నమెంట్ ఏమాలోచిస్తుంది, యాక్చువల్ గా మొన్న పోలీస్ అమరుల దినోత్సవం రోజు ఏమని చెప్పారు అంటే 12,000 వరకు నోటిఫికేషన్ ఉందని చెప్పారు. కానీ మనకు 6,000 ఏదైతే పాత నోటిఫికేషన్ ఉన్నారో అదే ఇచ్చారు. ఇంకా కొత్త నోటిఫికేషన్ మళ్ళీ జూన్ మొదటి వారంలో పక్కా వస్తుంది. ఎవరైతే ప్రిలిమినరీ ఎగ్జామ్ డిస్క్వాలిఫై అవుతున్నారో వాళ్ళు నిరుత్సాహపడకుండా ఇదే మూమెంట్ కనుక మీరు కంటిన్యూ చేసి సీరియస్ ఎఫర్ట్ కనుక పెడితే 100% నెక్స్ట్ నోటిఫికేషన్ కి పక్కా రీచ్ అవుతారు. ఇప్పుడు నేను ఒక విషయం ఏం చెప్తున్నాను అంటే, దాదాపుగా మన స్టూడెంట్స్ ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నారు, 2019 నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళే ఈసారి సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. దయచేసి వదంతులు నమ్మకండి. ఇంత షార్ట్ టైంలో మీరు కనీసం మీరు ఎగ్జామ్ పేపర్ పోయి, నేను నాకు మీరు ఇచ్చిన కొంత టైంలోనే నేను మీకు అర్థమెటిక్ రీజనింగ్, క్విక్ రీజన్స్ అని చెప్పి వీడియోస్ పెట్టాను. తర్వాత మిషన్ 2023 అని ప్రోగ్రామ్ పెట్టి చాలా మందిని క్వాలిఫై చేయించాను. సో చాలా మంది కాల్స్ చేస్తున్నారు, మరి ఇట్లా క్వాలిఫై అయినాం కానీ మరి మెయిన్స్ కి రీచ్ అవ్వగలుగుతామా అంటే, మన ఎఫర్ట్ పెడతాము, మెయిన్స్ కి ఎంత ప్లాన్ చేస్తే అంత ప్లాన్ చేద్దాం, కానీ తక్కువ టైం ఉంది కాబట్టి రీచ్ అవుతామా అవ్వలేదా అనేది గ్యారంటీ లేదు. కానీ మనకు చాలా, మన మీకు, మీ అందరికీ, మీ పేరెంట్స్ 1వ తరగతి నుంచి డిగ్రీ అయిపోయేంత వరకు 15 సంవత్సరాల చదువుని 15 సంవత్సరాలు మీకు ఇన్వెస్ట్మెంట్ చేసి చదివిపించారు. కానీ కనీసం మీరు ఎస్ఐ ఉద్యోగం కొట్టాలంటే కనీసం 15 నెలలన్నా కష్టపడాలి కదా. 15 సంవత్సరాల చదువుకి విలువ రావాలంటే 15 నెలలు ఒక సంవత్సరం పాటన్నా మీరు కష్టపడాలి, 12 నెలలన్నా కష్టపడాలి. సో కాబట్టి వాళ్ళకి మీరు గట్టిగా మాట్లాడుకొని డిసైడ్ అయితే మీరు కదా వాళ్ళ మీద నమ్మకం క్రియేట్ చేసుకుంటే ఇక్కడికి షైన్ ఇండియా పోలీస్ అకాడమీ తెలిసిన వారికి రండి, ఇక్కడ హాస్టల్స్ లో ఉండి కంటిన్యూగా ఈ మెయిన్స్ కి పోరాడదాము. ఈ మెయిన్స్ లో కనుక మనం మిస్ అవుతే మాత్రం మళ్ళీ మనకు జూన్ మొదటి వారంలో పక్కా నోటిఫికేషన్ ఉంది కాబట్టి మళ్ళీ దాంట్లో మనం సక్సెస్ అవ్వచ్చు. కొంత లాంగ్ ప్రిపరేషన్ ఉంటే ఆ ఉద్దేశంతోనే నేను ప్రిలిమ్స్ డిస్క్వాలిఫై అవుతున్న వాళ్ళు కీ చూసుకున్నాను. కొంతమంది డిస్క్వాలిఫై అవుతున్న వాళ్ళు నిరుత్సాహపడద్దు, నువ్వు ముందు రావాలే, కష్టపడాలే, కనీసం ఒక 6 నెలలు ప్రిపరేషన్ అయినా చేస్తే కానీ నీకు ఉద్యోగం రాదు. కాబట్టి కంపల్సరీగా మీరు నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం సీరియస్ ఎఫర్ట్ పెట్టండి. అయితే ఇప్పుడు నేను మన షైన్ ఇండియా పోలీస్ అకాడమీలో దిల్సుఖ్నగర్ లో ఉన్నటువంటి కోచింగ్ సెంటర్ లో నేను ఒక సిస్టమ్ ఏం పెడుతున్నానంటే, ఇప్పటి నుంచి కనుక మీరు ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ విద్యార్థులు ఎవరైతే మెయిన్స్ కి ప్రిపేర్ అవుతున్నారో లేకపోతే ఎవరైతే డిస్క్వాలిఫై అయ్యారో వాళ్ళు కానీ మెయిన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ కోచింగ్ తీసుకోవాలి అనుకుంటే, ఇప్పుడు నేను కొత్త బ్యాచెస్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తే ఏపీఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అని పెట్టాను. అంటే ప్రిలిమ్స్ ఎవరైతే డిస్క్వాలిఫై అయినరో నెక్స్ట్ నోటిఫికేషన్ కి ప్రిలిమ్స్ ఉంటుంది, ఎవరైతే క్వాలిఫైరో వాళ్ళు మెయిన్స్ కి ప్రిపేర్ అవుతున్నారు. కాబట్టి ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఇంటెన్సివ్ అండ్ జనరల్ బ్యాచెస్ మనము జనవరి 30వ తారీఖు ఒక బ్యాచ్ ని అండ్ ఫిబ్రవరి 2వ తారీఖు బ్యాచ్ ని స్టార్ట్ చేస్తున్నాం. ఇది ఏంటంటే ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం రెండు మీడియంస్ ఉన్నాయి, ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు ఉన్నాయి. ఇక్కడ చాలా మంది మనకి ఇక్కడ విషయానికి వస్తే ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు కూడా జనవరి 30 అండ్ ఫిబ్రవరి 2 కి స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ మీకు ఒక ముఖ్య విషయం ఏంటంటే, ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు జాయిన్ అవుతారో, ఏదైతే ప్రిలిమ్స్ మెయిన్స్ కోసం ఎవరైతే జాయిన్ అవుతారో మన దగ్గర కోచింగ్ కి, ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్ లో ఒకవేళ ఏమైనా అయినా నెక్స్ట్ రిక్రూట్మెంట్ కూడా అదే ఫీజుతో మీకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, మీరు గుర్తుపెట్టుకోవాలి. నేనేమంటున్నానంటే, ఎవరైతే డిస్క్వాలిఫై అయినో వాళ్ళు నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం వచ్చేసేయండి, ప్రిపరేషన్ కి దిగండి, ఖచ్చితంగా ప్లాన్ లో ఉండండి, అప్పుడే సక్సెస్ అవుతారు.
ఖచ్చితంగా జూన్ మొదటి వారం కానీ జూలైలో కానీ పక్కా నోటిఫికేషన్ ఉంది. ఎందుకంటే ఇది మేలో ప్రాసెస్ అయిపోతుంది, వీళ్ళంతా ట్రైనింగ్ వెళ్ళిపోతారు, జూన్ లో మరో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి డిస్క్వాలిఫైడ్ వాళ్ళైనా సరే, ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అయినో వాళ్ళు మెయిన్స్ కి ప్రిపరేషన్. అంటే ఇప్పుడు మేము ఎలా చేస్తామంటే, ఇప్పుడు జాయిన్ అయిన పిల్లలకి ఎస్ఐ ప్రిలిమ్స్ అండ్ ఎస్ఐ మెయిన్స్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకొని ఫిజికల్ ప్రాక్టీస్ తో పాటుగా, అవునా, మార్నింగ్ 5:00 నుంచి 7:00 గ్రౌండ్ ప్రాక్టీస్ ఉంటుంది, 9 to 9 నుంచి ఈవినింగ్ 6 వరకు క్లాసెస్ ఉంటాయి, మధ్యాహ్నం 2 to 2:30 డైలీ టెస్ట్ ఉంటుంది, మళ్ళీ ఈవినింగ్ స్టడీ అవర్స్ కూడా ప్లానింగ్ ఉంది. కాబట్టి ఒక లాంగ్ టైం ప్రిపరేషన్ మేము చేపిస్తాము. సో మీరు ఇక్కడ కోచింగ్ కి జాయిన్ అవుతే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు ఈ నోటిఫికేషన్స్ కి మెయిన్స్ కోచింగ్ ఇస్తాం, నెక్స్ట్ నోటిఫికేషన్ కి ఒకవేళ ఏదైనా అటెట్ మిస్ అయినా మీరు నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా మళ్ళీ ఫీజు కట్టాల్సిన పని లేదు. ఒక ఫీజు మీరు పే చేస్తే మీకు 2 రకాల కోచింగ్ అనేది వస్తుంది. ఈ విషయాన్ని గమనించండి. నేను ఎందుకు ఈ టైం చెప్తున్నానంటే, మనకు టైం డ్యూరేషన్ చాలా తక్కువ ఉంది మెయిన్స్ కి. అదృష్టం బాగుండి, జాబ్ వస్తే ఓకే అండి, రాకపోతే పోరాడదాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మీరు సక్సెస్ అవుతారు 100% గా. కొంత టైం ని కేటాయించండి. హైదరాబాద్ లో ఎన్నో సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న ఏపీ పిల్లలు చాలా మంది ఉన్నారండి. వాళ్ళందరినీ కాదని, ఇప్పుడు కొత్తగా చేరిన వాడికి జాబ్ రావాలంటే కష్టం కాబట్టి సబ్జెక్ట్ ఒక క్లారిటీ తెచ్చుకోవాలి నువ్వు, నీకు మళ్ళీ నోటిఫికేషన్ ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని సీరియస్ ఎఫర్ట్ పెట్టి మీరు ప్రిపరేషన్ చేయాలంటే, ఇప్పుడు నేను ఇదే ఫీజుతోని కానిస్టేబుల్ మెయిన్స్ ఎస్ఐ మెయిన్స్ కి కోచింగ్ ఇస్తాను, మళ్ళీ అదే ఫీజుతోని మళ్ళీ కట్టాల్సిన పని లేదు, అదే ఫీజుతోని నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం కూడా మీకు స్పెషల్ గా కొద్దిగా లాంగ్ టర్మ్ బ్యాచెస్ తోని సబ్జెక్ట్ ని గ్రూప్ 2 స్థాయిని మించి మరి చెప్పడం జరుగుతుంది. జనరల్ స్టడీస్ పేపర్ అనేది ఏపీ, మీరు చూడండి, ఏపీ ఎస్ఐ పేపర్, ఏపీ ఏపీఎస్పి, మనకు ఏపీపీఎస్సి సంబంధించిన గ్రూప్ 2 జనరల్ స్టడీస్ పేపర్ కంపేర్ చేసుకుని చూడండి, ఎస్ఐ పేపర్ టఫ్ గా ఉంటుంది. కాబట్టి మనం గ్రూప్ 2 స్థాయిని మించి మనం జనరల్ స్టడీస్ కానీ అర్థమెటిక్ రీజనింగ్ కానీ ఎస్ఎస్సి సిజిఎల్ లెవెల్ దాటి మరి చెప్తున్నాము. కాబట్టి మీరు లాంగ్ టైం ప్రిపరేషన్ చేయాలంటే ఇక్కడికి రండి. మనం 2 రకాల బ్యాచెస్ ని కండక్ట్ చేస్తున్నాం, ఆఫ్లైన్ ఉన్నాయి, ఆన్లైన్ ఉన్నాయి. ఒకటి జనవరి 30 ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం, ఫిబ్రవరి 2 ఒక బ్యాచ్ ని స్టార్ట్ చేస్తున్నాం, అవునా. మనకు లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ దీంట్లో జాయిన్ అవుతే, ఒకటి ఇప్పుడు నోటిఫికేషన్ పనికి వస్తుంది, మళ్ళీ ఏమైనా కొద్దిగా అటెట్ అయినా నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా పనికి వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించండి. ఇకపోతే మనం ఏం చేస్తున్నాం అంటే, ఆన్లైన్ కోచింగ్, ఆఫ్లైన్ కోచింగ్. చాలా మంది ఏం చేస్తారు, ఆన్లైన్ కోచింగ్ అంటే, ఆఫ్లైన్ కోచింగ్ అంటే మీకు గ్రౌండ్ ప్రాక్టీస్ ఇక్కడే జరుగుతుంది, నెక్స్ట్ 2 క్లాసెస్ జరుగుతాయి, నెక్స్ట్ ఆ తర్వాత మీకు చాప్టర్ వైజ్ గా ఎగ్జామ్స్ ని కండక్ట్ చేస్తాము అండ్ గ్రాండ్ టెస్ట్, అవునా, డైలీ టెస్ట్ ఎగ్జామ్స్ అనేవి అన్ని ఉంటాయి. ఏదైతే ప్రోగ్రామ్ ఉందో అది ఆన్లైన్ లో కూడా యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ ప్రోగ్రామ్ ని మనం కంటిన్యూ చేస్తాం, యాజ్ ఇట్ ఈస్ గా ఆన్లైన్ లో కూడా ఉంటుంది. చాలా మంది ఆన్లైన్ కోచింగ్ అంటే లైవ్ క్లాస్ అసార్ అంటారు. అయ్యా ఒక విషయం చెప్పు, నువ్వు ఆడనో కూర్చుంటావు, నువ్వు లైవ్ అంటే ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఇక్కడ టైంకి పంతులు రావాలి, పంతులు వస్తే కరెంట్ ఉండాలి, తర్వాత నెట్ ప్రాబ్లం అని ఎన్ని సవర్లక్ష సమస్యలు ఉంటాయి. ఎవరో ఇది పుట్టించింది లైవ్ అనేది, ఇదంతా ఫేక్ ముచ్చట. ఎందుకంటే లైవ్ లో చేరిన పిల్లలు ఎంత సఫర్ అవుతున్నారనేది మీ అందరికి తెలుసు. మేము రికార్డెడ్ క్లాసెస్, కొత్తగా ఫ్రెష్ గా రికార్డెడ్ అయిన క్లాసెస్ ని మనం యాప్ లో పెట్టడం జరుగుతుంది. నువ్వు ఆన్లైన్ లో జాయిన్ అవుతే ఎప్పుడంటే అప్పుడు క్లాసెస్ ని వినొచ్చు, అన్ని సబ్జెక్ట్స్ ని ఫ్రెష్ గా మీకు రికార్డ్ చేసి మేము అప్లోడ్ చేస్తాము. అప్పుడు నువ్వు ఏంటంటే చక్కగా నువ్వు యాప్ లో ఎప్పుడు నీకు ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు చూసుకోవచ్చు క్లాసెస్. లైవ్ అంటే పర్టికులర్ గా అదే టైంలో కూర్చోవాలి, అదే టైంలో కరెంట్ ఉండాలి, కరెంట్ ఉంటే నీ దగ్గర ఉండాలి, నా దగ్గర ఉండాలి, నెట్ ప్రాబ్లం నీ దగ్గర ఉండదు, నా దగ్గర ఇట్లా రకరకాల సమస్యలు ఉంటాయి. ఆ ఫేక్ విషయాలు మీరు పట్టించుకోవద్దు. ఆన్లైన్ క్లాసెస్ ఎవరైతే అంటున్నామో వాళ్ళకి ఫ్రెష్ గా రికార్డెడ్ చేసి యాప్ లో క్లాసెస్ పెడతాము, అది ఫాలో అవ్వండి. ఇకపోతే ఇప్పుడు ప్రెసెంట్ మెయిన్స్ లో దృష్టిలో పెట్టుకుని మిషన్ 2023 అని కోర్స్ పెట్టాము. ఇప్పుడు కూడా మీరు ఆన్లైన్ లో ఫుల్ కోర్స్ కొనాలి అంటే, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి 10,000 ఉన్నటువంటి ఫీజుని 5,000 రూపీస్ కి ఇస్తున్నాం మనం, తెలుగు మీడియం వాళ్ళకి 8,000 ఉన్నదాన్ని 4,000 ఆన్లైన్ లో ఫీజు ఇస్తున్నాం. సో ఇక ముఖ్య విషయం ఏంటంటే, ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా సేమ్ టెస్ట్లు, సేమ్ క్లాసెస్, సేమ్ ఎగ్జామ్స్ అన్ని పెడతాం. ఆన్లైన్ లో మీరు డౌన్లోడ్ ఎగ్జామ్ పేపర్ ని డౌన్లోడ్ చేసుకుని ఎగ్జామ్ ని చక్కగా రాసుకోవచ్చు. ఈ విషయాన్ని మర్చిపోకండి. ఖచ్చితంగా నెక్స్ట్ మళ్ళీ మనకు నోటిఫికేషన్ ఉంది కాబట్టి, ఈ జూన్ మొదటి వారంలో మళ్ళీ నోటిఫికేషన్ ఉంది కాబట్టి, ఇప్పుడు మీరు కనుక జాయిన్ అవుతే మెయిన్స్ కోచింగ్ తో పాటుగా నెక్స్ట్ మళ్ళీ నోటిఫికేషన్ కూడా అదే ఫీజుతో కోచింగ్ ఇస్తాము. కాబట్టి మీరు ఎంటరే మన ఆఫీస్ నెంబర్ 9000974004 అనే నెంబర్ ఉంది. నెక్స్ట్ ఇంకొక నెంబర్ కూడా ఉంది మనకు 9963633966, ఈ నెంబర్స్ కి కాల్ చేసి మీ రిజిస్ట్రేషన్ ఫీజు, మీరు ఆన్లైన్ మీరు అడ్మిషన్ తీసుకోండి. త్వరపడండి, అక్కడ కూర్చుంటే ఏమి రాదు, ఇక్కడికి రండి. ఒక ఆఫ్లైన్ లో మనం 6 నెలల పాటు మీకు ఎక్స్ట్రాడినరీ కోచింగ్ ఫస్ట్ మెయిన్స్ టార్గెట్ చేద్దాం. మెయిన్స్ ఏమైనా అడ్డీట్ అయితే మళ్ళీ
మనము దానికి సెపరేట్ గా నెక్స్ట్ రౌండ్ క్వశ్చన్ కోసం ఎలా ప్రిపేర్ అవ్వాలనే అంశాలు మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ వీడియోస్ లో మీకు ఆల్రెడీ ఎస్ఐ మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంది కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుని ఏపీ ఎస్ఐ ఓరియంటెడ్ ఈ ప్రిలిమ్స్ ని ఎట్లా బయటపడాలి, రెండు పేపర్స్ ఉన్నాయి, దాని తగ్గట్టుగా ప్రతి పేపర్ కి సంబంధించి పేపర్ వన్ పేపర్ టూ కి సంబంధించి క్విక్ రివిజన్ వీడియోస్ పెడుతున్నాం. 100% మనం క్విక్ రివిజన్ లో సక్సెస్ అయినాం కాబట్టి మళ్ళీ రీజనింగ్ కానీ అర్థమెటిక్ కానీ ఎస్ఐ ఓరియంటెడ్ ఏపీ ఎస్ఐ ఓరియంటెడ్ క్విక్ రివిజన్స్ ని మన వీడియోస్ ని అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కరెంట్ అఫైర్స్ మన వేముల సైజుల్ సార్ కరెంట్ అఫైర్ కింగ్ అయిన ఆయనతో మనం క్లాసెస్ ని చెప్పిస్తున్నాం కాబట్టి అది ఫాలో అవ్వండి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. ఎవ్రీ వీకెండ్ ఎండింగ్ లో మీకు కరెంట్ అఫైర్ వీక్ ప్రతి వీక్ లో చివరి వారంలో ప్రతి వారం జరిగే మొత్తం కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ని మీకు పెడతాము, అది ఫాలో అవ్వండి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ.